హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం ఈ ముగ్గు చూస్తూ ఒక కథ విందాం. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా జిత్తులు మారిది. అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలియదు. దాని తరహా అంతా చిత్రంగా ఉండేది. అందుకని మిగతా నక్కలన్నీ దాన్ని కలవనిచ్చేవి కాదు. నువ్వు మా కులందానివి కాదు, మాతో మాట్లాడద్దు అని మిగిలిన నక్కలేవి దానితో మాట్లాడేవి కాదు. ఇక నక్క ఏమి చేసిందంటే, అక్కడ దాని ఆటలేమీ సాగడం లేదని అడవికి దూరంగా ఉన్న ఒక ఊరికి వెళ్ళి అక్కడ ఒక మంగలివాణితో స్నేహం చేయడం మొదలుపెట్టింది. పాపం ఆ మంగలివాడు చాలా మంచివాడు. అతనికి ఆ నక్క సంగతి తెలియక, పైగా నక్క చాలా పెద్ద మనిషిలాగా తీయ తీయగా మాట్లాడేది. అది నిజమని మంగలివాడు నమ్మాడు. వారిద్దరి మధ్య మంచి స్నేహం కలిసింది. ఒకనాడు నక్క మంగలితో అన్నది, మంగలి మామ, మనం పళ్ళ తోట వేసుకుంటే ఎలా ఉంటుంది? మనం తిన్నన్ని తినవచ్చు, మిగిలినవి అమ్మి సొమ్ము చేసుకోవచ్చు అని అంది. పాపం మంగలికి ఆ మాటలు వినేసరికి అవును కదా అనిపించింది. మామిడి మొక్కలు, సపోటా మొక్కలు, అరటి మొక్కలు తెచ్చి తోట వేశాడు. అక్కడక్కడ గుమ్మడి పాదులు, దోస పాదులు కూడా పెట్టాడు. ఆ మంగలివాడు అతని భార్య కలిసి పొదలు చేసి నీళ్లు తెచ్చి పోసేవాళ్ళు. నక్క మాత్రం పైన కర్ర పెత్తనం చేస్తూ కావలి కాస్తున్నాను అనేది. కొన్నాళ్లకు తోట కాపుకు వచ్చింది. నక్క రాత్రంతా మెలుకొని కడుపు ఉబ్బేదంటుకు పళ్ళు కాయలు మెక్కింది. ఒక పండు కాయ కనపడనిచ్చేది కాదు. ఒకనాడు మంగలివాడు, నక్కబావా, తోటలో కాయలు ఏమన్నా ఉన్నాయా అని అడిగాడు. ఇప్పుడెక్కడ కాయలు, వానాకాలం వస్తే దొరుకుతాయి అన్నది. పాపం ఆ మంగలివాడు వానాకాలం వచ్చాక అడిగాడు. వానాకాలంలో ఎక్కడుంటాయి కాయలు, చలికాలం రావాలి అన్నది. చలికాలం వచ్చాక అడిగితే, పిచ్చివాడ, చలికాలంలో కాయలు దొరుకుతాయా, పిందులే ఉంటాయి, ఎండాకాలంలో అడుగు అని అంది. మంగలివాడు ఒక్క కాయ కూడా తినలేదు. ఇంతలో ఎండాకాలం వచ్చింది. కాయలు కానిచ్చి నక్క ఒకనాడు రాత్రి అడవిలో మిగతా నక్కల్ని విందుకు పిలిచింది. వాటితో చుట్టరికం కలుపుకుంటాకి అవి వచ్చి పొట్ట పగిలేలా తిని మిగతావన్నీ తుంచి కొరికి మట్టిలో పారవేసి పాడు చేసేసాయి. పాప మర్నాడు పొద్దున్న మంగలి వచ్చి తోట చూసుకుంటే కళ్ళు వెంబటి నీళ్లు వచ్చాయి. చెట్లు మాటున ఒక మూలన ఒక గుమ్మడికాయ మాత్రం మిగిలి ఉండిపోయింది. అది ఆకులు కమ్మి ఉండడం వలన నక్కలకు కనిపించలేదు. నక్క చేసిన మోసానికి దాన్ని దండించాలని మంగలివాడు ఇంటికి పోయి బాగా కత్తులకి పదును పెట్టి ఆ గుమ్మడికాయ చుట్టూ కట్టాడు. ఆ కత్తులు కనపడకుండా ఆకులు అడ్డం పెట్టి ఇంటికి పోయి హాయిగా నిద్రపోయాడు. మన్నాళ్ళు తిరిగి నక్క వచ్చింది. దానికి బాగా ఆకలి వేస్తున్నది. తోటలో కాయలన్నీ తోటి నక్కలు అది వరకే పాడు చేస్తాయి. తోట అంతా గాలించడం మొదలుపెట్టింది. ఆఖరికి ఒక గుమ్మడికాయ కనిపించింది. అది అతి ఆశతో ఒక మాటుగా గుమ్మడికాయ మీదకి దూకింది. ఇంకేముంది, దాని ఒళ్ళంతా తెగి నిద్ర కారడం మొదలుపెట్టింది. ఒళ్ళంతా మంటలు, ఏడ్చుకుంటూ కాలేడ్చుకుంటూ పోయి ఒక రాయి మీద కూర్చుని ఏడవడం మొదలుపెట్టింది. చాలాసేపటి వరకు నెత్తురు కారుతూనే ఉంది. ఇక ఇలాంటి తప్పు చేయకూడదని మనసులో అనుకుని మంగలివాడిని తిట్టుకోవడం మొదలుపెట్టింది. ఎన్ని తిట్టినా, ఎవరిని తిట్టినా దాని నొప్పి తగ్గుతుందా, నెత్తురు కారకుండా ఉంటుందా? నెత్తురు కారడం ఆగిన తర్వాత బయలుదేరదామనుకుంది. కానీ ఆ నెత్తురు ఎండి గడ్డ కట్టి అందులో ఇరుక్కుపోయింది. అందులో నుంచి కదలలేదు, మెదలలేదు. నక్కకి మంగలివాడి మీద భలే కోపం వచ్చింది. నన్ను ఇందులోంచి బయటికి రానివ్వి, వీడి పని పడతాను అని శాపనార్థాలు పెట్టింది. కానీ అందులోంచి పాపం అది బయటకు వచ్చేటప్పుడు, ఆ మంగలివాడిని పని పట్టేటప్పుడు హలో ఫ్రెండ్స్, మరొక వీడియోతో రేపు కలుస్తాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.